ఇదిగో నీకు ఫోన్. ఎవరినన్నా? ఎవడో నీ ఫ్రెండ్ ప్రసాద్ అట, ఉట్టి తెంగరాడలా మాట్లాడుతున్నాడు. చెప్పరా. సారీరా డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బా? దేనికిరా? నీ ఉడ్బి సుజాత గురించి కళ్ళు కంటుంటే నిద్ర లేపానేమోనని. ఏడ్సావులే, పొద్దున్నే ఊరు నుండి మా అమ్మ నాన్నవాళ్ళు వచ్చారు, వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. ఓకే, సాయంత్రం కలుద్దాం. బాయ్. రఘు, ఈ ఫోటో చూడు. ఎవరు? అదేరా మా వాసమి కూతురు. నీకిద్దామనుకుంది ఈఎంఐని. వాళ్ళు ఇస్తే సరే, నేను చేసుకోవద్దు. అయినా సీతారామయ్య గారి సంబంధానికి ఏమైంది? ఎవరు? ఆ బట్టల కొట్లు చీరలమ్మే అమ్మాయా. నోరు మూసుకుని ఉండరా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ అమ్మాయిని చూడు, ఎంత బాగుందో. పైగా బోలెడాస్తికి వారసురాలు. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాతను తప్ప ఇంకెవరిని చేసుకోను. మీరు వేరే సంబంధాలు తీసుకొచ్చి నన్ను విసిగించకండి. నువ్వు మాకెక్కడ దొరికావరా? ఏదో 4-5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నావు? ఏమండి, మీ సుపుత్రుడు ఆ చీరలమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడట? మరి నేను చెప్పే విన్నావా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావని, మీ నాన్న వాడు చూసిన సంబంధం వద్దని నన్ను ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక. ఒరే, దానికి భాష ఎందుకురా? ఏ భాష అదే ముఖ్యం. ఆ ట్రిక్కులు మా వాడి దగ్గర ఎక్కువ ఉంటాయిలే. అరే, నా చాంత ఖర్చు కూడా మరిచే కూరలు వస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి పెట్టి. ఎంతండి మీ మనసంతా? ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా? 100 రూపాయలు ఇవ్వండి. మిగతా 50 సాయంత్రం ఇస్తాను. అక్కర్లేదు మేడం, ఈ 50 రూపాయలే నాకు 10,000తో సమానం. అలాగా ఏమండి బావగారు ఎందుకక్క? ఎరా, కస్టమర్తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? ఈ 50 రూపాయలు 10,000తో సమానమా? మిగతా 9,000 చిల్లర రెడీ గుంచు, రేపు పొద్దున్నే వస్తా. లేదా అడ్డంగా నడుచుకో రా మనీష. హలో గురుజీ, శక్లకి లైన్ లో ఉన్నది. బిజీగా ఉన్న తర్వాత చేయమని చెప్పురా. అక్క, నాకు ఎవడమో గురుజీని గోపగలేటి కొట్టాడు, దాంతో చెవులు సరిగా వినపడట్లేదు. తను ఫోన్ చేయమన్నాడు. ఒరే బ్యాడ్ కౌ, నేను నీకేం చెప్పాను, నువ్వు దానికి ఏం చెప్తున్నావు? సారీ సారీ గురించి మర్చిపోయాను. మర్చిపోరా?